వందనాలు. ప్రభునందు ప్రేమైన సోదరుడా సోదరి, సత్యసువార్త సందేశాలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో దైవజనులు రెవరెండ్ డాక్టర్ మూకూరి జాన్ సైకిల్ మనోజ్ కుమార్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. దానికి ముందుగా ఒక మధుర గీతాన్ని విందాం. ఆశ్చర్యకరుడు నా యేసుడు, ఆయనకు సాటి లేరెవరు. రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, రమ్మని నేడు పిలుచుచున్నాడు. రమ్మని నేడు పిలుచుచున్నాడు. ఆశ్చర్యకరుడు నా యేసుడు, ఆయనకు సాటి లేరెవరు. చిన్నవాడు నీటిని ద్రాక్షారసముగా మార్చినవాడు. నీటి అలలపై నడచినవాడు, కన్నీటిని తుడిచే నాథుడు. కన్నీటిని తుడిచే నాథుడు. ఆశ్చర్యకరుడు నా యేసుడు, ఆయనకు సాటి లేరు. జలములపై ఆదిలో అల్లాడినవాడు, జీవపు జలమై ఏతెంచినాడు. జలములపై ఆదిలో అల్లాడినవాడు, జీవపు జలమై ఏతెంచినాడు. జీవింపచేయను మృతిగిల్చినాడు, నిత్య జీవమును మాకిచ్చినాడు. నిత్య జీవమును మాకిచ్చినాడు. ఆశ్చర్యకరుడు నా యేసుడు, ఆయనకు సాటి లేరు. ఆశ్చర్యకరుడు నా యేసుడు, ఆయనకు సాటి లేరెవరు. రాజుల రాజు, ప్రభువుల ప్రభు, రమ్మని నేడు పిలుచుచున్నాడు. రమ్మని నిన్ను పిలుచుచున్నాడు. ఆశ్చర్యకరుడు మా యేసుడు, ఆయనకు సాటి లేరు. ఆశ్చర్యకరుడు మా యేసుడు, ఆయనకు సాటి లేరు. ప్రేమైనటువంటి సోదరుడా సోదరి, యేసుక్రీస్తు యొక్క శుభమైనటువంటి నామములో, రక్షణకరమైన నామములో
మరి శాంతి టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని క్రమంగా చూస్తున్నటువంటి మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బైబిల్ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 45:22 చదువుకొని ధ్యానంలోనికి వెళదాం. యెషయా గ్రంథము 45:22 భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, ఈ మంచి సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు. నీ వాక్య సత్యముల ద్వారా నాయనా మా జీవితంలో ప్రభువా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఒడిదొడుకులను సరిచేసుకుంటూ ఇదిగో మా విశ్వాస మార్గములో సరి అయిన రీతిలో నడిచి వెళ్ళుటకాయ్ నీవు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో వాక్యం వినుచున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించుమని, ఈ వాక్య సత్యముల ప్రకారము జీవించగలిగిన ధన్యతను వీరికి అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, చదవబడినటువంటి ఈ యొక్క మాటలో బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. ఈ మాటలో ఉన్నటువంటి సత్యమును మనం రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చండి. మొదటిది, ఈ వాక్యము మనము చదివినప్పుడు ఇది లోకములో ఉన్నటువంటి సర్వమానవాళికి దేవుడు రక్షణ ఇచ్చుటకు, లేకపోతే ఆ మానవాళి రక్షించబడేదానికి దేవుడిచ్చుచున్నటువంటి ఒక ఆహ్వానము. మరి రెండవ రకముగా మనం ఆలోచించి చూస్తే ఇది దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యముల ప్రకారము మరి దేవుని వైపు చూడనటువంటి వాడు రక్షణ పొందలేడని దేవుడిచ్చుచున్నటువంటి ఆదేశము, లేదా దేవుడిచ్చుచున్నటువంటి హెచ్చరికగా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకునవచ్చునండి. మరి దేవుడు ఈ లోకములో ప్రతి వ్యక్తి రక్షణ పొందవలననేటువంటి ఆశను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. రక్షణ మార్గములో వాని యొక్క జీవితాన్ని కొనసాగించుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి. మరి దీనిని ఈ రక్షణను బట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఇది దేవుని వైపు చూచినప్పుడు మాత్రమే సాధ్యమవుతూ ఉన్నది. అయితే ఈ రక్షణను బట్టి దేవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నదని అంటే బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటిదిగా ఇదే యెషయా గ్రంథంలోని 59 వెళితే, యెషయా గ్రంథము 59:1 చూద్దాం. రక్షింపక నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క హస్తము రక్షించే విషయంలో అది ఎప్పుడూ కురుచకాలేదు అని అంటున్నాడండి. మరి యొక్క మాటని నూతన బంధన గ్రంథంలో నుంచి కూడా చూద్దాం. అది తెసలోనికైలకు వ్రాయబడినటువంటి మొదటి పత్రికలో 5:9 చూద్దాం. ఇక్కడ చెప్పబడినటువంటి మాట, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఈ లోకంలో మానవులందరూ రక్షించబడాలి, దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి రావాలి అన్నటువంటి ఆలోచనతో దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఈ లోకంలో మనలను నియమించి ఉన్నాడటండి. మరి ఒక మాటను చూద్దాం. ఇదే తెసలోనికేలకు వ్రాయబడినటువంటి 2:13 మనం గమనిస్తే, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. అనగా మరి ఆది నుండి మనం ఏర్పరచబడినటువంటిది మరి దేవుని యొక్క రక్షణలోనికి మనము రావడం. మనకు ఈ సత్యములన్నీ కూడా రక్షణ విషయములో దేవుని యొక్క అభిప్రాయంగా ఉన్నాయి. మరి ఇదే రక్షణను గురించి పేతురు గారు చెప్పినటువంటి తన అభిప్రాయాన్ని మనం గమనించినట్లయితే అపొస్తల కార్య గ్రంథంలోనికి వెళదామండి. అపొస్తల కార్య గ్రంథము 4:12 మనము చూస్తే ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామము వలననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. మరి పేతురు గారు అయితే అంటూ ఉన్నాడు ఇక్కడ, మరి ఈ రక్షణ పొందగలిగినది యేసుక్రీస్తు యొక్క నామములో, మరి దేవుని యొక్క నామములో నీవు రక్షణ పొందగలవు. మరి ఈ రీతిగా ఈ రక్షణను గురించి మరి దేవుని యొక్క అభిప్రాయమును మరి పేతురు గారి యొక్క అభిప్రాయమును మనం ఇప్పుడు చూచాం. ఇప్పుడు ఇదే రక్షణను గురించి మనకు ఇవ్వబడినటువంటిది, మన కొరకు ఏర్పరచబడినటువంటిది ఏమిటి అని అంటే రోమాపత్రికలోనికి వెళదామండి. రోమీలకు రాయబడినటువంటి పత్రికలో 1:1
పదహారవ వచనాన్ని చూస్తే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రేమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈ మాటలలో మనం గమనించినప్పుడు దేవునికైతే సర్వమానవాళి బుధిగంతములలో ఉన్నటువంటి నివాసులందరూ రక్షణ పొందవలనని ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఆ బుధిగంత నివాసుల యొక్క రక్షణ ఎక్కడ ఆధారపడి ఉన్నదనంటే, వినుచున్నటువంటి ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో దేవుడు రక్షణ కలగజేసేదానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ సత్యమును మనము ఈ సమయంలో గ్రహించబద్దులమై ఉంటున్నాం. మరైతే ఈ రక్షణ పొందేటువంటి విషయములో మానవాళికి ఉండవలసినటువంటి అర్హత ఏమిటి? మరి దేవుడైతే రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఆ రక్షణను సంపాదించుకున్నటకు మనకు కావలసినటువంటి అర్హతలు ఏంటి? కాబట్టి మన ధ్యానాంశంలోనికి వెళుతున్నాం. మన ధ్యానాంశం ఏమిటంటే రక్షణార్హులు. మరి ఈ యొక్క రక్షణను పొందడానికి అర్హతను సంతరించుకునేటువంటి వారు ఎలా ఉండాలి? మొదటిది విశ్వసించువారు, రెండవది నిరీక్షించువారు, మూడవది లక్ష్యముంచువారు. అనగా విశ్వసించువారు రక్షణకు అర్హులుగా ఉన్నారు, నిరీక్షించువారు రక్షణను కనులారా చూడగలిగిన వారు, మూడవది లక్ష్యముంచువారు దేవుని యొక్క రక్షణకు సమీపముగా ఉన్నారు. ఈ మూడు మాటలను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటి మాటలోనికి వెళదామండి. విశ్వసించువారు, యిర్మీయా గ్రంథములోనికి వెళదాం. 17వ అధ్యాయము 14వ వచనములో మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడిన మాట, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందును, నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. మరి ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు, మరి రోమాపత్రికలో చెప్పబడినటువంటి మాటలకు మనం పోల్చి చూచుకున్నట్లయితే, ఒక వ్యక్తి యొక్క విశ్వాసం అనేటువంటిది ఆ వ్యక్తిని రక్షణ మార్గంలో పంపించేదానికి, ఆ వ్యక్తిని రక్షణ మార్గంలోనికి నడిపించేదానికి దోహదపడేటువంటిదిగా ఉన్నదండి. ఇక్కడ చెప్పుచున్న మాటలు, నీవు రక్షించితే నేను రక్షించబడగలను. మరి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచనను బట్టి, దేవుని ఆలోచనకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తున్నారో, దేవుని ఆలోచనలో ఎవరైతే వెళ్ళాలని నిశ్చయించుకుంటున్నారో, వారి జీవితంలో వారి విశ్వాసమును బట్టి దేవుడు రక్షణను వారి జీవితములలో కలిగించేటువంటి వాడుగా ఉన్నాడండి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక ఉదాహరణని మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, అపొస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయంలోనికి మనం వెళితే చూడండి, 30వ వచనం, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. ఈ మాట అడుగుచున్నటువంటిది ఎవరు అని గనక మనము ప్రశ్న వేసుకున్నట్లయితే, చెరసాల నాయకుడు అండి. మరి పౌలు శీలలను ఇద్దరిని బంధించి వారు చెరసాలలో పెట్టి ఉన్నారు. మరి చెరసాలలో పౌలును శీలను పెట్టడానికి కారణమేంటి అనేటువంటిది మనం కనుక ప్రశ్నించుకున్నట్లయితే, వారు తప్పిదమేమీ చేయలేదండి. వారు చేసినటువంటిది ఏంటనంటే, పుతోననబడినటువంటి దయ్యము చేత బాధపడుచున్నటువంటి ఒక యవన బిడ్డను కాపాడడమే. ఆ దయ్యము బారి నుండి ఆ బిడ్డను విడిపించినటువంటి కారణమును బట్టి వారి యజమానులకు లాభము పోయినదని మరి పౌలును శీలను మరి అనేక దెబ్బలు కొట్టి కొరడాలతో శిక్షించి చెరసాలలో వేసి వారి కాళ్లకు చేతులకు సంఖ్యలను బిగించి చెరసాలలో ఉంచినటువంటి భాగము మనకందరికీ ఇది సుపరిచితమైన భాగమేనండి. అయితే ఇటువంటి సమయములో తమకు కలిగినటువంటి ఈ శ్రమలో మరి పౌలు శీలలు ఇద్దరు గమనిద్దామండి. 25వ వచనము, మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఈ భాగములో దేవుడు ఒక అద్భుతాన్ని ఇక్కడ జరిగిస్తూ ఉన్నాడండి. ఏంటి అద్భుతము? మరి చెరసాలలో వేయబడినటువంటి పౌలు శీలలు చేయించున్నటువంటి ప్రార్థన, వారు పాడుచున్నటువంటి కీర్తనలను బట్టి అక్కడ కలిగినటువంటి ఒక భూకంపం వలన మొత్తము చెరసాల పునాదులతో సహా మొత్తము ఎక్కడివక్కడ వారి బంధకములన్నీ ఊడిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కనుక ఈ స్థితిని బట్టి చెరసాల నాయకుడు అనుకుంటున్నాడండి, ఇదిగో ఇప్పుడు ఖైదీలందరూ పారిపోయి ఉంటారేమో, మరి ప్రభుత్వమునకు నేను సమాధానము చెప్పాలా, ఇక నేను బ్రతకడము వృధా అనుకుని తను కత్తి తీసి తనను చంపుకొన సిద్ధపడిన సమయములో ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు, అయ్యా నీకే హాని నీవు చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నాము.
మరి ఆ సమయములో జరిగినటువంటి ఆ సంఘటనను బట్టి చరసాల నాయకుని యొక్క హృదయములో ఒక ఆలోచన, ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు వీరి దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు కాకపోతే ఇంత మహా గొప్ప కార్యం ఇక్కడ జరుగుతూ ఉన్నది. వెంటనే తనలో ఒక నిశ్చయత అండి. అక్కడ అడుగుతున్నాడు, అయ్యలారా నేను ఇప్పుడు రక్షణ పొందాలనుకుంటున్నాను, నేనేమి చేయాలా? పౌలు గారు ఇచ్చిన సమాధానాన్ని చూద్దామండి. 31వ వచనములో, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముచ్చుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికీ దేవుని వాక్యము బోధించిరి. 33వ వచనం, రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారికి గాయములు కడిగెను, వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. ప్రియమైనటువంటి వారలారా గమనించండి, ఈ భాగములో మరి యొక్క చెరసాల అధికారి యొక్క కుటుంబము రక్షింపబడుట దేవుని యొక్క ఆలోచనలో ఉన్నది కనుక వీరి మధ్య ఒక కార్యాన్ని జరిగిస్తున్నాడండి. ఇక్కడ పౌలు శీలల ద్వారా మరి దేవుడు వారి జీవితంలో చేసినటువంటి ఈ యొక్క అద్భుతాన్ని బట్టి తన మనసులో ఒక నిశ్చయత, ఈయన ఖచ్చితంగా శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయనను నేను విశ్వసించాలి. వెంటనే పౌలు శీలలు చెప్పిన మాట ప్రకారముగా ఇక్కడ గమనించినప్పుడు దేవుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నీ కుటుంబము రక్షించబడుతూ ఉన్నది. కనుక ప్రియమైనటువంటి వారలారా జ్ఞాపకం చేసుకుందాం, మన విశ్వాసము దేవుడు మన ఎదుట చేసేటువంటి కార్యముల ద్వారా మనము బలపరుచుకున్న వారమైనప్పుడు దేవుని యొక్క రక్షణ మార్గమునకు మనం అర్హులము కాగలము. దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి మనం వెళ్ళాలంటే దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి కార్యాలను చూస్తూ కూడా విశ్వాసము లేని వారమైతే దేవుని రక్షణకు అర్హులము కానేరము. మరి 2వ మాటను చూద్దామండి. 2వది ఏమిటి అనంటే నిరీక్షించువారు. ఏమిటా నిరీక్షణ? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరొక మాటను మనం గమనిద్దామండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనిస్తే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇది నిరీక్షణ. ఒకటి, విశ్వాసము ద్వారా దేవుని కొరకు దేవుని యొక్క రక్షణను మన ఇంటిలోనికి మనము తెచ్చుకునేదానికి అర్హులమవుతూ ఉన్నాం. ఈ 2వది, దేవుని యందు నిరీక్షణ ఇంచుట ద్వారా ఇక్కడ అంటున్నటువంటి మాటలు, దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు మనము ఓపికతో కనిపెట్టుకొని ఉండుట చాలా మంచిది. ఎలాంటి ఓపిక కావాలి? దేవుని రక్షణను మరి కన్నులారా నీవు చూడవలనంటే దేవుని కొరకైనటువంటి ఓపిక, దేవుని కొరకు ఆశ, ఆ నిరీక్షణ నీవు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ రక్షణ కార్యాన్ని నీ జీవితంలో జరిగించుకొనగలవండి. రోమాపత్రికలో ఉన్నటువంటి మరొక మాటను కూడా మనం చూద్దాం. 8వ అధ్యాయము 24వ వచనములో ఉన్నటువంటి మాటను మనం గమనిస్తే, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. పౌలు గారు అంటూ ఉన్నారండి, మన యొక్క నిరీక్షణ మనలను రక్షించినది. ఏమిటా నిరీక్షణ? మరి ఆది కాలము నుండి ఇజ్రాయేలీలు మరి అనేక రకములైనటువంటి బాధలలో ఉన్నప్పుడు, మరి అక్కడ ఉన్నటువంటి మత పెద్దల యొక్క ఆ మతపరమైనటువంటి చర్యల యొక్క కఠినమైనటువంటి శిక్షల యొక్క బాధలలో వారు మెస్సయ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారండి, నిరీక్షిస్తూ ఉన్నారు. మరి నిరీక్షిస్తున్న సమయంలో ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి లూకాసు వార్తలోనికి వెళదామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనాన్ని మనం గమనిస్తే, అందులో చివరి భాగాన్ని చూద్దామండి. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని. ఈ మాట ఎవరంటున్నారో తెలుసా అండి? సుమయోను అనబడినటువంటి ఒక మనుష్యుడు. మరి ఈ యొక్క సుమయోనును గూర్చి బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి సత్యం ఏమిటంటే, 25వ వచనం నుంచి చూద్దాము. యెరూషలేమునందు సుమయోను అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. మరి దేవుని యొక్క రక్షణను కనులారా ఇజ్రాయేలులందరూ ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య, భూమి మీద జనులను రక్షించేదానికి ఈ లోకములో జన్మించబోచున్నటువంటి మెస్సయ్యను ఆయన కనులారా చూడగలగాడు. ఇటువంటి వాగ్దానము పట్ల నిరీక్షణ కలిగి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. మరి తన యొక్క నిరీక్షణ ఫలముగా
మరి 27వ వచనంలో చూద్దామండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలీలకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఏమంటున్నాడండి ఇక్కడ, ఇదిగో నీవు ఏర్పాటు చేసినటువంటి ఈ రక్షణ, నాకు ఇచ్చినటువంటి వాగ్దాన సంబంధమైనటువంటి రక్షణను నేను కన్నులారా చూచుచూ ఉన్నాను. మరి పౌలు అన్నటువంటి మాటను మరలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రోమపత్రిక 8:24 మనము నిరీక్షణను బట్టి రక్షించబడుచు ఉన్నాము. ప్రియమైనటువంటి వారలారా, నీ యొక్క విశ్వాసము నిన్ను దేవుని యొక్క రక్షణలోనికి నడిపించేదానికి ఒక అర్హత అయితే, మరి రెండవ అర్హత నీ జీవితంలో నీవు నిరీక్షణ కలిగి ఉండాలా. దేవుని యొక్క ఏర్పాటు చొప్పున, దేవుని ఆలోచన చొప్పున దేవుడు నీ జీవితంలో చేయబోయేటువంటి కార్యము కొరకు, నీ జీవితంలో ఇవ్వబడేటువంటి రక్షణ కొరకు నీవు ఎదురు చూస్తూ ఆశ కలిగి నిరీక్షణతో జీవించాలా. మరి మూడవ దానిలోనికి వెళదామండి. మూడవది ఏమిటంటే లక్ష్యముంచువారు. ఇప్పుడు అపొస్తల కార్యగ్రంథంలోనికి వద్దాం. అపొస్తల కార్యగ్రంథంలోని 3వ అధ్యాయములో చూడండి, 5వ వచనాన్ని చదువుదాం. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఈ మాట చెప్పబడినది శృంగారమును దేవాలయమునొద్ద మరి ఒక మనుష్యుడు భిక్షమడుక్కునే దానికి మోసుకుని రాబడుతూ ఉన్నాడండి. అనేక దినములుగా జరుగుతున్నటువంటి చర్య ఇది. కొందరు ఈ వ్యక్తిని మోసుకుని వచ్చి దేవాలయం దగ్గర విడిచిపెట్టి వెళుతూ ఉన్నారు. ఈ దేవాలయంకు వచ్చేవారు వెళ్ళువారు ఇతనికి ఇచ్చేటువంటి భిక్షాన్ని మరి ఇతనికి ఇచ్చేటువంటి దానాన్ని ఆ వ్యక్తి తీసుకుంటూ ఉన్నాడండి. ఇదైన తరువాత మరలా అదే మనుషులు వచ్చి ఈ వ్యక్తిని మోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. తన జీవితంలో అనుదినము జరుగుతున్నటువంటి ఒక చర్య ఇది. ఇతరుల మీద ఆధారపడి తన జీవనమును కొనసాగించుకుంటూ వారికి కూడా ఈయన జీవనోపాధిగా అక్కడ నిలబడినటువంటి వాడుగా ఉన్నాడండి. మరి ఇటువంటి వ్యక్తిని మరి పేతురు యోహానులు దేవాలయంలోనికి వెళుచున్న సమయంలో వారిని తేరి చూస్తూ ఉన్నాడట. వాళ్ళని చూస్తున్న సమయంలో పేతురు యోహానులు చెప్తూ ఉన్నాడండి, ఈ విధంగా వాళ్ళు చూసేటువంటి పరిస్థితిని బట్టి నీవు మా తట్టు చూడు, నీవు మా తట్టు చూడు అని ఒక్క మాట అనిన వెంటనే ఈ వ్యక్తి అట ఆశతో చూస్తూ ఉన్నాడండి. వీళ్ళ దగ్గర ఏమి దొరుకుతుందో అని ఆశ కలిగిన వాడై వారి యందు లక్ష్యముంచినటువంటిగా వాడుగా ఉన్నాడు. తర్వాత వచనాల్లో చూద్దాం, 6-7 వచనాల్లో అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను, వాడు దిగ్గున లేచి నడిచెను. వాని జీవితంలో వాడు ఊహించలేదండి, వాని జీవితంలో వాడు ఎప్పుడు ఆలోచించుకోలేదు ఇలాంటి కార్యం ఒకటి నా జీవితంలో జరుగుతుంది, ఇదిగో ఈ విధమైనటువంటి స్థితిలో అడుక్కుంటూ జీవిస్తున్నటువంటి నేను లేచి నిలవబడగలిగినటువంటి శక్తి నాకు వస్తుంది. వాని జీవితంలో ఊహించి ఉండడండి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యాన్ని మనం గమనించినప్పుడు దేవుని ఏర్పాటును బట్టి ఈ వ్యక్తి జీవితంలో అవసరమైనటువంటిది ఇక్కడ దేవుడు పేతురు యోహానుల ద్వారా జరిగిస్తూ ఉన్నాడండి. మనము ధ్యానించుకున్నటువంటి ఈ 3 మాటలలో విశ్వాసముంచువారు, నిరీక్షించువారు, ఈ లక్ష్యముంచువారు అనేటువంటి ఈ మాటలలో ఇక్కడ రక్షణ ఏ విధముగా దేవుడు ఇస్తూ ఉన్నాడంటే, మొదటిది కుటుంబమునకు రక్షణ అండి. ఆ యొక్క జైలు నాయకుడు, జైలు అధికారి యొక్క కుటుంబమునకు రక్షణ అనుగ్రహించబడుతూ ఉన్నది. వారి యొక్క కుటుంబం అంతా కూడా రక్షించబడేదానికి వారి యొక్క విశ్వాసము తోడ్పడినది. రెండవదిగా చూస్తే ఒక జనాంగము రక్షించబడడానికి సుమయోను నిరీక్షణ ఫలించినది. ఇదిగో నా జనాంగం అంతా రక్షించబడాలా, ఇదిగో ఉన్నటువంటి ఈ బాధలలోంచి వాళ్ళు విముక్తులు కావాలని సుమయోను ఎదురుచూచుచున్నటువంటి, నిరీక్షించుచున్నటువంటి ఈ స్థితి అక్కడ కార్యరూపములో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. మూడవది ఈ భాగంలో చూస్తే వ్యక్తిగతముగా దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ. మరి ఈ వ్యక్తి జీవితంలో ఏంటండి రక్షణ, దేవుడి యొక్క ఆలోచన ఏంటి, ఈ వ్యక్తి యొక్క స్థితి ఎప్పుడు ఇతరులపై ఆధారపడి వాళ్ళు మోసుకొని వస్తూ ఉంటే, వాళ్ళు తీసుకుని వచ్చిన వ్యక్తి దేవాలయంలోనికి వెళ్ళలేక దేవాలయం బయట కూర్చుండి
దేవాలయంలోనికి వెళ్ళువారు వచ్చువారు ఇచ్చుచున్నటువంటి ఆ చిన్న భిక్షముతో తన జీవనోపాధిని నెట్టుకుంటూ వస్తూ ఉన్నాడండి. అంటే ఇతరుల మీద ఆధారపడేటువంటి ఆ స్థితిని విడిచి ఇతని జీవితంలో దేవాలయం బయట కాదు దేవాలయం లోపలికి నీవు వెళ్ళగలిగినటువంటి స్థితి నేను నీకు అనుగ్రహిస్తూ ఉన్నానంటున్నాడండి దేవుడు. ఆ మాట తర్వాత చదువుదాం, 8వ వచనంలో గమనించండి. వాడు దిగ్గున లేచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. చూచారా, ఇంతకాలము దేవుని ఆలయమునకు బయట వాని జీవితము, ఇప్పుడు వాని జీవితం ఎక్కడండి? దేవాలయము లోపల. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నది అనంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి రీతిలో తన రక్షణ మార్గాన్ని ఆయన సరళము చేసేవాడుగా ఉన్నాడండి. మళ్ళీ జైరాధికారి విషయంలో చూస్తే అక్కడ ఒక అద్భుతాన్ని సృష్టించి కుటుంబం అంతా కూడా రక్షించబడేదానికి దేవుడు అవకాశం కల్పిస్తూ ఉన్నాడండి. మరి సుమయోను యొక్క జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇజ్రాయేలు జనులకు కలగబోయేటువంటి రక్షణను నీవు కనులారా చూడగలవన్నటువంటి ఆ వాగ్దానాన్ని మరి సుమయోను జీవితంలో ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడండి. ఇక్కడ గమనించినప్పుడు లక్ష్యముంచుట ద్వారా ఈ వ్యక్తి యొక్క జీవితంలో తను ఊహించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితి, దేవాలయము బయట ఉండవలసిన వ్యక్తి ఇప్పుడు దేవాలయములోనికి వారితో కూడా స్తుతించుచు మరి దేవాలయములోనికి గంతులు వేయుచు వెళుచున్నటువంటి పరిస్థితి. కనుక ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, ఈ రక్షణార్హమైనటువంటి స్థితి ఈ దినాన మనలో ఉన్నదా ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నామండి. ఇలాంటి రక్షణార్హమైనటువంటి గుణములు నీవు విశ్వసిస్తున్నావా దేవుడు నీకు ఆ రక్షణ అనుగ్రహించగలడని? పోనీ నీలో విశ్వాసము ఉన్నదా ఇదిగో దేవుడు నన్ను రక్షిస్తాడన్నటువంటిది, లేక ఇదిగో దేవుని యొక్క రక్షణ నా జీవితంలో వస్తుందన్న నిరీక్షణ అయినా ఉన్నదా? లేదా దేవుని వాక్యము చెప్పబడినప్పుడు, వాక్యము బోధించబడినప్పుడు ఇదిగో వాక్య సంబంధమైన స్థితిలో నేను మార్పు పొందాలన్నటువంటి మరి ఆలోచన, దేవుని వాక్యము పట్ల లక్ష్యముంచగలిగినటువంటి, దేవుని సేవకుల మాటల పట్ల లక్ష్యముంచగలిగినటువంటి, దేవుని యొక్క వాక్య సత్యముల పట్ల లక్ష్యముంచగలిగినటువంటి స్థితి నీలో ఉన్నదా? ఇదే నాన్న ప్రశ్నించుకో. ఒకవేళ అలా నీవు ప్రశ్నించుకున్నవాడవైతే దేవుడు ఇచ్చుచున్నటువంటి యొక్క ఆహ్వానములోనికి నీవు వెళ్ళగలవండి. ఇదిగో బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడైతే రక్షణ ఇచ్చేదానికి సిద్ధముగా ఉన్నాడు, కానీ ఆ రక్షణను సంపాదించుకొనగలిగినటువంటి అర్హత లేని వారమై ఇంకనూ రక్షణకు దూరంలో ఉన్నాం. కనుక మనల్ని పరీక్షించుకుందాం, ప్రశ్నించుకుందాం, దేవుడిచ్చేటువంటి రక్షణలోనికి మనల్ని నడిపించుకుందాం. అలా చేసి దేవుని యొక్క రక్షణలో మనమును పాలిభాగస్థులు కాగలిగినట్లు పరిశుద్ధాత్ముడు తన దివ్య సహాయమును తన ఆత్మబలమును మనకు అనుగ్రహించి నడిపించుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఇదిగో ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి నీ యొక్క బిడల యొక్క హృదయములో విశ్వాసమును నిరీక్షణను నీయందు లక్ష్యముంచగలిగినటువంటి స్థితిని వృద్ధి చేసి తద్వారా నీవిచ్చుచున్న ఆహ్వానములోనికి వీరు వచ్చి వారి జీవితములు రక్షణ మార్గములో స్థిరపరచుకునిలాగున నీ యొక్క కృపలో బిడలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి మార్గమును సరళము చేయుమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని యొక్క దీవెన, సహవాసము, సహాయము మీకు సదా తోడయ్యుండి కాపాడునుగాక. ఆమెన్. మీరు ఇంతవరకు ఇన్న వాక్య సందేశం ద్వారా ఎన్నో ఆశీర్వాదములు పొందినారని నమ్ముచున్నాం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సందేహాలు, ప్రార్థన అవసరతలు మీకు మేడల తప్పక మాకు తెలియజేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ జాన్ సైగల్ మనోజ్ కుమార్, మోకూరి, సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్, 27-2-1180 బాలాజీనగర్ నెల్లూరు 2. మా సెల్ నంబర్ 9440420133 మరియు 8019220228. ప్రభునామంలో మీకందరికీ వందనాలు. మీ హేమంత్ బాబు.